లలస్వమయి విశ్రద్ధ. ఆహా, హే హే భీరు, అలా భయపడతావేమిటమ్మా, అమ్మాయి ఓ అమ్మాయి అలా భయపడుతున్నావేమిటి అని సంబోధిస్తాడు. భీరు, చూడు, భోగములను యథేచ్ఛగా, అంటే నాన్ మీకు ఎంత భోగాలు అనుభవించాలంటే అంత భోగాల్ని అనుభవించుము. తర్వాత పానీయములను సేవించుము, భోగములను అనుభవించుము. రమస్వ, ఇటు నీవేదైనా టూరిజం కావాలన్నట్లయితే ఏర్పాటు చేయొచ్చు. పుష్పక విమానం ఉండనే ఉన్నది, ఎక్కడికైనా వెళ్ళి విహరించి రావచ్చు. నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నేనేమో అడ్డు పెట్టను. నువ్వు నీకు నచ్చిన దానిని, నీకు నచ్చిన వారికి, అంటే మీ బంధువులకు కానీ మిత్రులకు కానీ నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వు, డూ ఇట్. నీవు భూమిని దానం చేయొచ్చు, అంటే ఓ రాజ్యాన్ని నేను నీకు అప్పచెప్పేస్తాను, అది నువ్వు ఎవరికైనా ఇవ్వు. మీ నాన్నగారికి లేదా మీ తమ్ముడికి ఉంటే ఆయనకి ఓ రాజ్యం, నేను నీకు తీసుకొచ్చి అప్పచెప్తాను. లేదా సంపదలు ఇవ్వాలనుకుంటే ఏం పోయింది, మన దగ్గర బోర్డు సంపదలు ఉన్నాయి, వాటి నువ్వు నీకు అంత ఎంపవర్మెంట్, నీకు అటువంటి పవర్ నీకు నేను ఇవ్వగలుగుతాను. లలస్వమయి విశ్రద్ధ దృష్టమాజ్ఞాపయస్వచ మత్ప్రసాదాల్లంత్యాశ్చలతాం బాంధవాస్తవ. బాంధవాస్తవ అని ఉండాలి, బంధవస్తవ అని ఉన్నా కూడా పర్వాలేదు. వాస్తవ దీర్ఘం పడలేదు ఇక్కడ. సాధారణంగా గీతా ప్రశ్నలో తప్పు పడదు, ఎప్పుడైనా ఓ తప్పు పడుతుంది, ఎక్కడైనా ఇక్కడ దీర్ఘం పడలేదు, పర్వాలేదు. ఆయన అంటాడు, నువ్వు నాపై విశ్వాసమును ఉంచుము. ఈ రావణాసురుడు దుష్టుడు అని నిర్ణయించు కూర్చోవడం పద్ధతి కాదు, నాపై విశ్వాసమును పెట్టుము. ఒకసారి నీవు నన్ను విశ్వసించి చెట్టబట్టడానికి అంగీకరిస్తే ఇంకా తర్వాత నువ్వు నేను చెప్పిన మాట వినక్కర్లా, నువ్వు చెప్పిన మాట నేను వింటా. నువ్వు నన్ను ఆజ్ఞాపించు, నువ్వు అన్ని సందర్భాల్లో ప్రేమగా ఆజ్ఞాపించక్కర్లా, ఎప్పుడైనా కోపంగా ఆజ్ఞాపించినా కూడా నువ్వు చెప్పిన పని నేను చేసేస్తాను. తర్వాత నీవు ఎప్పుడైతే నా అనుగ్రహం చేత నా ప్రేమతోటి విహరిస్తూ ఉంటావో, నీతో పాటుగా నీ బంధువులందరూ కూడా సకల సంపదలను పొంది వాళ్ళు కూడా భోగములను అనుభవించడానికి నేను అడ్డుపడను, సపోర్ట్ చేస్తాను కూడా. సాధారణంగా నీతో పాటు నీ మిత్రులు, నీ బంధువులు, నీ పుట్టింటి వారు వాళ్ళు కూడా భోగాలకి నేను ఏర్పాటు చేస్తాను అన్నట్లయితే మనస్సు మారేందుకు అవకాశం ఉంటుంది చూడండి. వృద్ధిం మమానుపశ్యత్వం శ్రియం భద్రే యశస్విని కింకరిష్యసి రామేణ సుభగే చీరవాసిన. అయితే మనస్సులో చిన్న శంక ఒకటి మిగిలి ఉండొచ్చు, ఎవడో రాముడే చేత పుష్టి కట్టించుకున్నాం, వాడు భర్త, వాడి మాట ఏమిటి, వాడిని కాదని పూర్తిగా గాలి గుదిలేసి ఈయన వెంట పడిపోతే వాడు ఉన్నట్టా ఊడినట్ట, ఆ శంక నీకు మనస్సులో ఉండుండొచ్చు. ఆ శంకని ప్రక్కన పెట్టుము. హే సుభగే, ఓ సుందరి, నీ వంటి సౌందర్యవతి వెంట పడదగ్గవాడు కాదు ఆయన రాముడు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ సౌందర్యానికి తగ్గట్టుగా నువ్వు వస్త్రాలను ఆభరణములను ధరించి ఉన్నట్లయితే నీ పక్కన గోనుగుడ్డ కట్టుకు నిలబడతాడు. చీరవాసిన, గోనుగుడ్డ అంటే జనపనారతో చేసిన వస్త్రం కట్టుకుంటాడు ఆయన అడవిలో. ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి పక్కన ఈ జనపనార, ఈ మిస్ యూనివర్స్ పక్కన ఈ గోను సంచి చూపెట్టుకున్న హమాలయం నిలబెడితే ఎలా ఉంటుంది, అసలు ఏమైనా సందర్భంగా ఉంటుందా, నీకు తగడు, వాటితో నువ్వేం చేస్తావు, కింకరిష్యసి ఏం చేస్తావు, అలంకారం చేసుకుంటావా, లేకపోతే సింగారించుకుంటావా, లేకపోతే ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తావా, ఏం చేస్తావా, రాముడితోటి ఓ గోను సంచిని ఇలా కోసి ఇలా కొంచెం వెడల్పుగా చేసి అది చుట్టుకుని బతుకుతూ ఉండేటువంటి వాటితో నారబట్టల మనిషితో ఏం భోగాలు అనుభవిస్తావు, ఇంకా శంక పెట్టుకోకు. చూడు, నన్ను నువ్వు చెట్టబట్టు, మా మనుప్రాప్య, నా పవర్ అండ్ నా వెల్త్ రెండు, వృద్ధి శ్రీ, నా పవర్ ని చూడు, నా శ్రీ నా సంపదని చూడు, అనుభవించు. ఓ మంగళ మంగళ స్వభావము గలదానా ఓ సుందరి. కాబట్టి రాముడు గురించి శంక నువ్వు పెట్టుకోవడం అనవసరం.
ఇప్పుడు రాముడి మీద శంక ఎప్పుడు? ఆయన కూడా నాతో సమానమైన వాడు, గొప్ప సంపదలు ఇచ్చి నిన్ను సుఖపెట్టిన వాడైతే నువ్వు శంక పెట్టుకోవాలి. కానీ వాడు నిన్ను అడవిలో పట్టుకొచ్చి పడేసాడు, సుఖపెట్టలేదు ఎప్పుడు, వాడి మీద నీకు ఎందుకు శంక? నాతో వచ్చేసాయి. నిక్షిప్త విజయో రామ గతశ్రీరు వనగోచర వ్రతీస్థండిలశాయీచ శంకే జీవతి వానవ. ఆయన చూసుకున్న ఆమె సైకాలజీ మీద మాట్లాడుతున్నాడు. ఆయన ఆమె ముఖంలో ఇంకా ఈ రాముడి శంక ఆయనకి కనపడింది. ఈ రాముడిని విడిచిపెట్టే లక్షణం ఈమె దగ్గర లేదు. నేను ఎంత చెప్పినా ఆమె తల ఊచడం లేదు, రిప్లై పాజిటివ్ గా రావటం లేదు. ఈ రాముడిని మనస్సులో పెట్టుకునే కూర్చుని ఉన్నది. ఆవిడ రామా అని అనుకుంటే వినపడి కూడా ఉంటున్నాయి. ఆయన అంటాడు, చూడు రాముడికి విజయమును పొందుట ఎరగడు. నిక్షిప్త విజయ పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? ఆ పట్టాభిషేకాన్ని వదులుకుని అడవిలో పడ్డాడు. అంటే అర్థం ఏంటి? అంతటి ఉన్నత స్థాయి రావాల్సిన వ్యక్తి దాన్ని విడిచిపెట్టేసి అడవిలో పడ్డాడంటే వాడు విజయాన్ని పొందే లక్షణం లేదంటే. తర్వాత సంపద ఏముంది రాముడి దగ్గర? ఎంతో కొంత సంపద ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఆ సంపద అంతా కూడా గాలికి పోయింది, ఏమీ లేదు. ఇప్పుడు రాముడి పరిస్థితి ఏమిటంటే అడవిలో పడి బతుకుతున్నాడు. వనగోచర, అయోధ్యకు వెళ్లే హక్కు కూడా లేదు. తర్వాత ఎప్పుడు నదీ స్నానం, దేవతా పూజ, లేకపోతే దేవుడికి వ్రతము, తపస్సు, జపము, వీటిని చేసుకుంటూ ఉంటాడు. నీ ముఖం చేస్తూ ఉంటాడు, మాల ఏదో పట్టుకుని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటాడు, నేలపై పడుకుంటాడు. పడుకోవడానికి ఒక అందమైన మంచి సుఖకరమైన బెడ్ కూడా లేదు. నేలపై గడ్డి పరుచుకుని దాని మీద పడుకుంటాడు. ఇంతకీ పోనీ వాడేనా బతుకుంటే ఏదో మొగుడు అని చెప్పుకోవచ్చు. ఏదో మొగుడు, మొత్తానికి పెద్దంత యోగ్యమైన మొగుడు అయినా కాకపోయినా ఏదో మొగుడు అని చెప్పుకోవచ్చు. వాడు బతుకున్నాడనే హామీ కూడా లేదు. ఆ బతుకు ఉండకపోవచ్చు. జీవతి వానవ, హూ నోస్. అలాంటి మనిషి అడవిలో ఎక్కడో జీవించున్నాడా, లేకపోతే ఆ దండకారణ్యంలో ఇంకా ఎక్కడో ప్రాణంతో ఉన్నాడా, పోయాడా, హూ నోస్. నహి వైదేహి రామస్వాన్ ద్రష్టుం వాప్యుపలభ్యతే పురోబలాకైరసితైర్మేఘైర్జ్యోత్స్నామివామృతాం. వర్షకాలం వచ్చేసింది, మేఘాలు కమ్ముకొస్తున్నాయి. మేఘాల యొక్క రాకను ప్రకటిస్తూ కొంగలు వచ్చాయి. అప్పుడు అటువంటి మేఘములతో ఆకాశమంతా నిండిపోయినప్పుడు వెన్నెల నేను చూస్తాను అంటే వెన్నెల కనపడుతున్నాయి, కనపడు. ఆ విధంగా నేను రాముణ్ణి చూస్తాను అని నువ్వు వెయిటింగ్ లో కూర్చున్నావు, పది చాలా కాలం నుంచి వెయిటింగ్ లో ఉంది. ఎప్పటికైనా రాముణ్ణి చూస్తాను. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు అంటే మాన్సూన్ వచ్చేసిన కేరళ స్కైలో వెన్నెలని చూచుట ఎట్లు అసంభవము. ఇప్పుడు రాముణ్ణి చూడాలని నువ్వు అనుకుని వెయిటింగ్ లో ఉండడం అంతటి అసంభవమైన విషయము. ఆయన నీకు కంటబడే ప్రసక్తియే లేదు. నచాపి మమ హస్తాత్వాం ప్రాప్తుమర్హతి రాఘవ హిరణ్యకశిపు కీర్తిరింద్ర హస్తగతామివ. ఈ శ్లోకం చూడండి, ఈ శ్లోకం చూసి చెప్పండి మీరు రామాయణంలో ఇంద్ర పారమ్యమా విష్ణు పారమ్యమా చెప్పండి. హిరణ్యకశిపుడు ఈ రివర్స్ అవుతుంది భాగవతం దగ్గరికి వచ్చాడు. హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రుడి చేతిలో ఉండే సంపదని లాక్కోగలుగుతాడా? లాగుకోలేడు. ఇంద్రుడు అంత గొప్ప, ఇంద్రుడు అంటే ఋగ్వేద కాలం నాటి రామాయణం. ఇంద్రుడు ఇక్కడ ప్రధానమైన వాడు కాబట్టి ఇంద్రుడి యొక్క సంపదని హిరణ్యకశిపుడు ఏ విధంగా అయితే లాగుకోలేడు, ఆ విధంగా నిన్ను నా వద్ద నుండి రాముడు తిరిగి పొందే ప్రసక్తి లేదు. దీంతో రాముడు హిరణ్యకశిపుడితో పోల్చబడ్డాడు, తాను తాను ఇంద్రుడితో పోల్చుకున్నాడు. అక్కడ సందర్భం భాగవతం దగ్గరికి రివర్స్ అవుతుంది. భాగవతంలో ఇంద్రుడు ఎక్కడికో పోతాడు. ఇంద్రుడు ఎందుకు కొరగాని వాడు అయిపోతాడు. ఇంద్రుడు వెలివేషాలు వేస్తే
శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుణ్ణి పరాభూతుణ్ణి చేసి ఇంద్రుడి మీద గుంజీలు తీస్తాడు శ్రీకృష్ణుడు. వీళ్ళు ఇంద్రుడికి యాగం చేద్దాం అనుకుంటే మీరు యాగం చేయటం చెప్తారు, నాంతిని చేస్తాం. భాగవతం భాగవతం ఇస్ ద రెవల్యూషన్ అగేన్స్ట్ ద వేదిక్ ప్రాక్టీసెస్ ఇన్ సర్టెన్ రెస్పెక్ట్స్. కాబట్టి అంటే సమాజంలో కొంత ఆ రకమైన విప్లవ భావాలు వచ్చిన సందర్భాన్ని భాగవతం మన ముందు పెడుతుంది. ఇంద్రయాగం చేస్తానంటే మనిపిస్తాడు, అలాగే యజ్ఞం చేస్తుంటే యజ్ఞ పత్ని దగ్గర నుంచి వేరే ప్రసాద వేరే భోజనాలు తెప్పించి తింటాడు, యజ్ఞం చేసి వాళ్ళని పక్కన పెట్టి చూడండి. భాగవతం గురించి ఇప్పుడు మీమాంస అక్కర్లేదు, ఉద్దేశం హిరణ్య కశిపుడు అనే మాట వచ్చిందిగా, భాగవతంలో హిరణ్య కశిపుడు విష్ణువుపై కత్తి కడతాడు, ఇంద్రుడితో కాదు. ఇంద్రుడు బాగా డౌన్ అయిపోయాడు అప్పటికే, ఇంకా ఇంద్రుడి మీద కత్తి కడితే అది హిరణ్య కశిపుడికి గొప్పే కాదు, విష్ణువుపై కత్తి కడతాడు. తర్వాత హిరణ్య కశిపుడిని విష్ణువు వచ్చి సంహరిస్తాడు. ఆ విధంగా ఉంటుంది దట్ స్టోరీ, ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళు ఈ పండితులు ఇవేమి పరిశీలించరు, ఈ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఉన్నట్టుగా ఏ గోలకి ఆ గోలే తప్ప, ఏమిటి రామాయణంలో ఇలా ఉంది అక్కడ అని అసలు వీళ్ళు ఆలోచన చేయరు. ఆలోచన చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గుంటూరు శేషానంద శర్మ గారు వీటన్నింటినీ బాగా పరిశీలించి రామాయణంలో విష్ణు పారమ్యమే గాని సారీ ఇంద్ర పారమ్యమే గాని విష్ణు పారమ్యము కాదు, వాల్మీకి సంబంధించినంత వరకు ఇంద్ర పారమ్యమే. వాల్మీకి వైదికుడే, వేదంలో ఇంద్రుడు ఉంటాడు, ఆ ఇంద్రుడే ఆయన కీర్తిస్తూ ఉంటాడు. విష్ణువు తర్వాత వస్తాడు, ఇంద్రుణ్ణి పక్కన పెట్టి విష్ణు పైకి వస్తాడు, ఆ తర్వాత కాదు. ఆయన అంతా ఎందుకు చెప్పారంటే వైష్ణవులు వాళ్ళు తాండవం చేసేస్తూ ఉంటారు, చేసేసి ఏదేదో అభిప్రాయాలని జనం నెత్తి మీద పారేస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లోనూ అభిప్రాయాలు కరెక్ట్ అని చెప్పడానికి వీలు లేదు. రామాయణాన్ని నిశ్చితంగా పరిశీలించే పండితులు ఈ మత ప్రధానంగా ఉండే భావజాలమును అంతనూ అంగీకరించారు, అలా భాగం అంగీకరిస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని అంశములు అంగీకారానికి పనికిరావు. చారు స్మితే చారు గతి చారు నేత్రే విలాసిని మనోహరసి మే భీరు సుపర్ణ పన్నగం యథా. అందమైన నవ్వు గలదాన, చిరునవ్వు గలదాన, అందమైన పలువరస గలదాన, అందమైన కన్నులదాన, అందమైన సొగసు గలదాన విలాసిని నా మనస్సును నీవు లాగివేస్తున్నావు. హే భీరు భయపడేదాన, నా మనస్సును నీవు ఎలా లాగివేస్తున్నావంటే గరుత్మంతుడు పామును లాగివేసినట్టుగా నా మనస్సును లాగివేస్తున్నావు. క్లిష్ట కౌశేయవసనాం తన్వీమప్యల అనలంకృతాం వాన్ దృష్ట్వా శ్రేషు దారేషు రతిం నోపలభామ్యహం. నిన్ను చూసిన కళ్ళతో నా భార్యల్ని చూడాలంటే నాకు మనసు పోవటం లేదంటే, ఆయన ఇప్పటికే చాలా మంది భార్యలు ఉన్నారు, నిన్ను నువ్వు ఎలా ఉన్నావు, బట్టి కొట్టుకుపోయినా పట్టు చీర ఒకటి కట్టావు, మంచి చీర కట్టచ్చు కదా, చాలా చిక్కి ఉన్నావు, అలంకారం అనేది ఏమీ లేకుండా కృషించి ఉన్నావు, అయినప్పటికీ అపి అలా ఉన్నప్పటికీ నిన్ను చూసిన మన కళ్ళతో నా భార్యలను చూసినప్పుడు నాకు వారిపై మనస్సు కలుగుటలేదు. ఏదో రాజును చూసిన కళ్ళతో అన్న సామెత ఆ రకంగా వాన్ దృష్ట్వా శ్రేషు దారేషు అహం రతిం నోపలభామి. దీనికి పక్కన స్వాహ అని హోమం అంతఃపుర నివాసిన్యస్త్రియస్సర్వగుణాన్వితావత్యో మమ సర్వాసామైశ్వర్యం కురు జానకి. హే జానకి అంటే ఓ జనకనందిని, రామపత్ని అని ఎన్నడూ సంబోధించే ప్రసక్తి ఉండదు, జనకనందిని అనే సంబోధిస్తాడు, లేకపోతే దశరథుని కోడలా అని కూడా సంబోధిస్తాడు. జనకుని సంబంధం అంటే ఇక్కడ ఆ మ్యారేజ్ ని రద్దు చేసుకుని ఇటు రమ్మని ఆయన అభిప్రాయం. హే జానకి,
నా అంతఃపురంలో చాలా అందమైన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ హైలీ బ్యూటిఫుల్ ఆల్సో, సర్వ గుణాన్విత. వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిపై నిన్ను పట్టమహిషిని చేస్తాను, వాళ్ళపై నీకు అధికారము ఉండును. అంటే స్త్రీలకి అంతఃపురంలో తీసుకెళ్లి పడేస్తే అక్కడ 50 మంది ఉంటే 51 ఏమి ఉంటుంది, ఓ మూలపడి ఉన్నట్టు ఉంటుందేమో అని అలాగే నువ్వు బెంగ పెట్టుకోరక్కర్లేదు. మమ యసిత కేశాంతే త్రైలోక్య ప్రవర శ్రియ తాస్వాం పరిచరిష్యంతి శ్రియమప్సరసో యథా. అసిత కేశాంతే నల్లని జుట్టుదాన, నా దగ్గర నన్ను వివాహమాడిన స్త్రీలు ముల్లోకాలలో సుందరులైన స్త్రీలను నేను వివాహమాడి ఉన్నాను, వాళ్ళందరూ కూడా నీకు పరిచారకులు అయిపోతారు, నీకు పరిచర్యలు చేస్తారు. ఎలా అయితే లక్ష్మీదేవిని అప్సరసలు పరిచర్య చేస్తారో ఆ విధంగా ఈ స్త్రీలందరూ నిన్ను పరిచర్య చేస్తారు. యాని వైశ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంశ్చ శుశ్రూని మయా భుంక్ష్వ యథా సుఖం. కుబేరుడు వైశ్రవణుడు అంటే కుబేరుడు అంటే చాలా సంపద గలవాడు అని మనకి కథల్లో ఉంటుంది. ఆ కుబేరుని యందు ఏ సంపదలు గలవో, ఏ విలువైన వస్తువులు గలవో, ఓ సుందరి శుభ్రు, శుభ్రు అంటే అందమైన కనుబొమ్మల దాన అని సంబోధన, ఆ సంపదలన్నిటినీ కూడా నేను నీకు సమర్పిస్తాను, నాతో కలిసి ఆ కుబేరుడు దగ్గర ఉన్న సంపదల కంటే అధికమైన సంపదలు నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఆ సంపదలన్నీ నాతో కలిసి నీవు యథేచ్ఛగా అనుభవించవలసినది. నరామస్తపసాదేవి నబలేన చ విక్రమైహి నథనే నమయా తుల్యస్తేజస యశసాపివా. ఆమె ఏమి పాజిటివ్ సైన్ ఏమీ లేదు, పైగా ఆవిడ రామా అనే అనుకుంటూ ఉండుంటుంది. ఆయన అంటాడు ఏమిటి రామా రామా, రాముడు నన్ను దేనిలో పోలున్నాడో చెప్పు. ఏ దేవి, తపస్సు చేయడంలో నేను చేసినంత కఠినమైన తపస్సు రాముడు చేయలేడు, శరీర బలంలో నాతో పోలికలేదు, పరాక్రమంలో నాతో పోలికలేదు, సంపదలో నాతో పోలికలేదు, తేజస్సు ముఖవర్చస్సులో కూడా నాతో పోలికలేదు, కీర్తి నాకున్న కీర్తి రాముడికి లేదు, ఏ అంశంలోనూ కూడా రాముడు నాతో పోల్చదగ్గవాడు కాదు. రామస్వభుంష్వభోగాన్ ధననిచయం ప్రదిశామి మేదిని చ మయి లలలలనే యథా సుఖం త్వం త్వయి చ సమేత్య లలంతు బాంధవాస్తే. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో అంటే మన సమాజంలో అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ పరిస్థితి మారింది. ఒక తరం వెనకాల అంటే మన పెద్దల తరం, మన తరంలో ఏవైతే సీతాదేవి కోరలేదో అవి ఉన్న వారిని చూసి పిల్లనిచ్చేవారు, ఏవైతే రావణాసురుడు సీతాదేవికి ఆఫర్ చేశాడో వేటిని ఆమె తిరస్కరించిందో అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాడికి వెతికి వెతికి కట్నం ఇచ్చి పిల్లనిచ్చేవారు, రామాయణం పారాయణ మాత్రం చేసేవారు, ఇంద్రకాండ పారాయణలు అవుతూ ఉండే. అంటే రామాయణాన్ని ఒక మతం గ్రంథం కింద మార్చేసి రిచువలైజ్ చేసి పెట్టేస్తే దాని నుంచి మీకు అసలు స్ఫూర్తి వచ్చే ప్రసక్తే లేదు. అంచేతనే నాకు అల్లుడు చదువు ఉన్నా లేకపోయినా, సంపదలు ఆస్తి పాస్తి లేకున్నా, బుద్ధిమంతుడు అయితే చాలు అన్నవాళ్ళు అసలు లేకుండా అయిపోయారు. అలా ఉంది. MBBS కట్నం 5,000, 5,00,000, ఇంజనీరింగ్ అయితే 3,00,000, అలా కట్నాలకు కూడా రేట్లు పెట్టేసి ఎక్కువ ఆస్తి ఉన్నట్లయితే కట్నం ఎక్కువ, తక్కువ ఆస్తి ఉంటే తక్కువ కట్నం, గుణం ఎవరికీ అక్కర్లేదు. అలా ఉంది. ఇదే రామాయణాన్ని మళ్ళీ పారాయణ చేసుకోండి. ప్రిభ, నీవు చక్కగా నీకు నచ్చిన పానీయములను త్రాగు, విహార
ఎక్కడికి వెళ్లాలన్నా విహారయాత్రలు చేయుము, రమస్వ ఇంట్లో ఉండి భోగాల్ని అనుభవించుము, భోగాన్ భుంక్ష్వ సకల భోగములను నీవు అనుభవించుము, నీకు ధనము గుట్టలు గుట్టలుగా నీకు నేను ఇస్తాను, తర్వాత ఈ పృథివీ లోకాన్నంతని కూడా జయించి నిన్ను నీకు కట్టబెట్టమంటే కట్టబెడతాను, కేవలము ఓ లలనా అంటే ఓ సుందరి నీవు చేయాల్సింది ఎంత మాత్రమే నా ఎందు ప్రేమను చూపవలేను, మయి లల లలనే నువ్వు సుఖంగా ఉండొచ్చు, నన్ను ప్రేమించి నువ్వు కష్టపడేది ఏమి ఉండదు, నేను కట్టుకుని నేను అన్ని కష్టాలు పడ్డానని అనుకోనక్కర్లా, అది రాముడి విషయంలో, నా విషయంలోకి వచ్చేప్పటికీ నన్ను కట్టుకుంటే అన్ని సుఖాలు, అంతేకాదు నువ్వు ఒక్కటివే సుఖపడ్డం కాదు, నీ బంధువులు అంటే బ్రదర్ ఇన్లా ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సుఖపడచ్చు, నీ పేరు చెప్పుకుని వాళ్ళందరూ కూడా సుఖపడచ్చు, మన దగ్గర సంపదకి లోటే లేదు. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగీ విహరమయా సహ భీరు కాననాన్ని భయపడే స్వభావము గలదానా, నాతో కలిసి ఉద్యానవనముల యందు విహరించుము, అన్నము అంటే పార్క్, నాతో కలిసి బృందావన్ పార్క్, పార్కులు ఉంటాయి కదండి వరల్డ్ ఫేమస్ పార్క్స్, బృందావన్ పార్క్ ఉందా, బృందావన్ గార్డెన్స్, సినిమాలన్నీ అక్కడే తీసేవారు వెళ్ళి, తర్వాత తాజ్మహల్ గార్డెన్, మొఘల్ గార్డెన్, ఇలాంటి పార్క్స్ ఉంటాయి, ఇందిరా పార్క్ లో ఉంది కదా కొద్దో ఒక, సో ఇటువంటి పార్క్స్, ఈ పార్క్స్ ఎలా ఉంటాయండి, పుష్పములతో నిండిన చెట్లు గుట్టలు గుట్టలుగా వరసగా ఉంటాయి, బ్రేక్ లేకుండా ఉంటాయి అలాంటి పార్క్స్, తర్వాత తుమ్మెదలు ఆ పువ్వుల చుట్టూ జుమ్మని గీతాలు పాడుతూ ఉంటాయి, అటువంటి పార్క్స్ మన కోస్ట్ లైన్ అంతా, శ్రీలంక కోస్ట్ లైన్ అంతా ఉన్నాయి ఇలాంటి పార్క్స్, నీవు ఆ పార్క్స్ లో నాతో కలిసి విహరించు, ఎలా విహరిస్తావో తెలుసిన, అందమైన ప్రకాశించే బంగారు హారములతో మెడలో వేసుకుని, ముత్యాల హారము ఈ హారము ఆ హారము అవన్నీ కూడా మెడలో వేసుకుని నాతో కలిసి ఈ పార్క్స్ లో నీవు విహరించవచ్చు. ఈ శ్రీమద్ రామాయణ సుందరకాండే వింశ సర్గ. తస్య తద్వచనము శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షస ఆర్తాదీనస్వరాదీనం ప్రత్యువాచ తతశ్శనైహి. వాడు చాలా క్రూరుడైన రాక్షసుడు, క్రూరుడు రాక్షస షష్ఠి ఏకవచనం, రాక్షస ప్రథమ ఏకవచనం, అన్ని పిడికి మీయడానికి ఒకే మంత్రం కాదు, జాగ్రత్త చూసుకోవాలి సాహిత్యం, రక్షస్ సకారాంత నపుంసకలం చేస్తున్నాం, రాక్షస అకారాంత పుణ్యంగా చెప్తాం, రక్షస్ ఏవ రాక్షస అయింది, రక్షస్ అనే ప్రాతిపదికి ఆ అనే ప్రత్యయం చేస్తే స్వార్థంలో అభివృద్ధి వచ్చి రాక్షస అయింది, అర్థం సేమ్, ఒకటి పుణ్యంగా ఇంకోటి నపుంసకలం, అర్థం సేమ్, అక్కడ రౌద్రస్య రక్షస షష్ఠి అయిపోతుంది. అంతటి క్రూరుడైన ఆ రాక్షసుడు పలికిన ఈ పలుకులు, వాడి క్రౌర్యం ఎక్కడ, వాడు పలికిన పలుకుల్లో ఉండే మార్దవము ఎక్కడ, మీరు చూసుకోండి, చాలా మృదువుగా పలికాడు, ఆ పలుకులు విని ఆమె దుఃఖము మరింత పెరిగినది, ఆర్త ఆమె సమాధానం చెప్తోంది, మెల్లగా చెప్తోంది, వాడు గడగడా పలికాడు, ఆవిడ మెల్లగా చెప్తోంది, వాడి వాడు చెప్పిన పలుకులలో ఒక రకమైన ఉత్సాహము కలదు, ఈమె అంగీకరిస్తుందేమో అని, ఆవిడిచ్చిన సమాధానం చాలా దీనముగా ఉన్నది, ఆవిడ దీనురాలై దీనముగా ఉన్న భాషలో ఆ పలుకులతో ఆమె సమాధానాన్ని చెప్తోంది మెల్లగా, దీన స్వర ఆ స్వరంలోనే ఆమె చాలా దీనురాలై ఉన్నది అని తెలుస్తూ ఉన్నది. దుఃఖార్తారుదతి సీత వేపమానా తపస్విని చింతయంతి వరారోహ పతిదేవ పతివ్రత. ఆమె పతివ్రత, భర్తను మాత్రమే తలపోయిస్తూ ఉన్నది, కానీ అదే సమయంలో గొప్ప సుందరి దుఃఖముతో పీడను పొంది ఉన్నది, భోరు భోరుమని ఏడుస్తూ ఉన్నది,
ఈ దుఃఖము కారణంగా వణుకు, చిన్న వణుకును కూడా కలిగి ఉన్నది, ఉపవాసాదులతో కృషించి ఉన్నది. వాళ్ళ వర్ణం ఎంత ఉందో చూసారు. ఆమె అలా మాట్లాడుతుంది. తృణనం తరత కృత్వ ప్రత్యువాచ్య శుచిస్మిత. ఆమె ఎలా మాట్లాడుతుందంటే అక్కడ గడ్డిపోచని తీసుకుని అది మధ్యలో పెట్టి, అంటే రావణాసురుడికి తనకి మధ్యలో ఏదో ఒక అడ్డు ఉండాలి. అలా డైరెక్ట్ గా సంభాషణ లేదు. డైరెక్ట్ గా మాట్లాడడం ప్రారంభిస్తే ఇంకా క్రమంగా అంగీకారానికి దారి వస్తుంది. సినిమాల్లో మొట్టమొదట కొంచెం నెగిటివ్ గా ఉన్నా డైరెక్ట్ గా మాట్లాడి తర్వాత ప్రేమలో పడ్డం ఇలా ఉంటుంది. కాబట్టి నో డైరెక్ట్ టాక్. గడ్డిపోవచ్చు. గడ్డిపోవచ్చు ఎందుకంటే ఆ గడ్డిపోవచ్చు అక్కడ సిద్ధంగా గడ్డిపోతుంది. పుల్ల కావాలంటే వెళ్ళి తీసుకురావాలి, అక్కడే ఉంది గడ్డిపోవచ్చు. తర్వాత నీ సంపదలన్నింటినీ నేను గడ్డిపోచగా భావిస్తున్నాను సుమా అని ఒక సూచన. రాముని పరాక్రమం ముందు నీవు గడ్డిపోచలాగే ఎగిరిపోతాను సుమా అని ఒక అభిప్రాయం. తర్వాత నేను నీతో డైరెక్ట్ రిప్లై ఇవ్వను, నువ్వు అయోగ్యుడవు, నీతో డైరెక్ట్ గా మాట్లాడే తాహత నీకు లేదు, ఆ స్టేటస్ నేను నీకు ఇవ్వను, నేను గడ్డిపోవచ్చుతోటే మాట్లాడతాను. నేను నీకు అందజే చెప్పాలనుకున్నదల్లా ఈ గడ్డిపోవచ్చుతో చెప్తాను, అంతేగాని డైరెక్ట్ గా నేను ఐ విల్ నాట్ అడ్రస్ యూ అనే అభిప్రాయం. సో ఇన్ని భావములను మనస్సులో పెట్టుకుని అవి గడ్డిపోతను మనం అక్కడ అడ్డంగా పెట్టి ఆమె మాట్లాడుతోంది. మాట్లాడేప్పుడు చిన్న వెటకారముతో కూడిన నవ్వు కూడా, వాడి మాటలు వింటే ఎదురా నువ్వు డబ్బిచ్చేసి నన్ను కొనేద్దామని చూస్తున్నావురా, వెర్రి వెర్రిమొహం వెర్రివాడ లేకపోతే మూర్ఖుడా అని వెటకారంతో కూడిన నవ్వు. ఆ నవ్వు కూడా ఎంతో స్వచ్ఛమైన అందమైన నవ్వు అని మాట్లాడతాం. నివర్తయ మనోమత్త స్వజనే ప్రియతాం మనహ అని డైరెక్ట్ రిప్లై చెప్తాను. చూడు, నువ్వు నన్ను ప్రేమించానంటున్నావు, నీ మనస్సును నువ్వు వెనక్కి తీసుకో, నీ ప్రేమను వెనక్కి తీసుకో, నీ ప్రేమ నాకు అంగీకారం కాదు. ఇప్పుడు వన్ వే ప్రేమ ఉండకూడదు, వన్ వే ట్రాఫిక్ లాగా వన్ వే ప్రేమ ఉండకూడదు. ఇటు నుంచి అటు ప్రేమ ఉన్నప్పుడు అటు నుంచి ఇటు కూడా ప్రేమ ఉండాలి. వన్ వే ట్రాఫిక్ ఉంటే ఎలాగా, బోత్ సైడ్స్ ఉండద్దు. మన వాళ్ళు స్వామి చెప్తారు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తావు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఇస్తావు, అంటే వన్ వేనే, ఇంకా టూ వే ఉండదు. అలా ఉండకూడదు, టూ వే ఉండాలి. కాబట్టి ఫ్రమ్ మై సైడ్ నో, దేర్ఫోర్ డోంట్ వేస్ట్ టైం, టేక్ బ్యాక్ యువర్ లవ్, యువర్ మైండ్. తర్వాత నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కదా, భార్యలు ఉన్నారు కదా, వాళ్ళని ప్రేమించు, నన్ను ప్రేమిస్తానంటావేంటి. ప్రేమించవలసిన వాళ్ళని, నీ ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళని ప్రేమించాలి, కానీ నా నేను నిన్ను ప్రేమించడం అనేది ఏమీ లేదు. సమాం ప్రార్థయితుం యుక్తః వంసిద్ధిరివ పాపకృత్ అకార్యన్నమయా కార్యమేక ప్రజ్ఞా విగరిహితం. అసలు నీవు నన్ను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు అని కోరుట కూడా తగదు. ఇది ఎలాగేందంటే పాపకార్యమును చేసి నాకు స్వర్గం లభించాలి అని కోరితే లభిస్తుందా? పాపకార్యాన్ని చేసి నాకు సిద్ధి లభించాలి, నాకు గొప్ప విజయం లభించాలి అని కోరితే లభిస్తుందా? లభించదు. పాపకార్యం చేసిన వాడికి అలా ఎందుకు లభిస్తుంది? పుణ్యకార్యం చేస్తే లభిస్తుంది. నీవు పాపకార్యమును చేసి నన్ను అపహరించి తీసుకొచ్చి నా ప్రేమను కోరుట, అదేం పద్ధతి? దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ యువర్ సైడ్, ఫ్రమ్ మై సైడ్. చూడయా, నేను రాముణ్ణి కాదని నిన్ను ప్రేమించుట, నిన్ను నిన్ను చెట్టబట్టుట అనే ఈ అకార్యము చేయకూడని పని జరగదు. నేను ఏకపత్ని, అంటే ఒకే భర్త, పతివ్రత, ఒకే భర్త, ఏకపత్ని. ఏక ఏకహ పతి యశ్చాస్త ఏకపత్ని అన్నా వస్తుంది. ఏక ఏకహ పతి యశ్చాస్త పత్యుర్నో యజ్ఞ సంయోగే అనే సూత్రాన్ని అనుసరించి నకారం వస్తుంది, వచ్చి ఏకపత్ని అవుతుంది. ఓకే, ఒకే భర్త, అంతే తప్ప ఈ భర్త కాదని ఆ భర్త, ఆ భర్త కాదని ఈ భర్త, అలా ఏమి ఉండదు. అలాంటిది మీకు వెస్టర్న్ కల్చర్స్ లో కనపడుతుంది. ఇండియన్ కల్చర్ లో అది చాలా అరుదుగా ఉండేది.
ఇన్ సర్టన్ కేసెస్ పర్మిషన్స్ ఉంది. ఆ రోజుల్లో మను మహారాజే ఏవో పర్మిషన్ ఇచ్చాడు, చాలా ఎక్సెప్షనల్ గా. అదర్వైజ్ ఇంకా ఆ జీవితానికి వాడే. దాని చేతనే ఇప్పుడున్న సోషల్ ఈథోస్ తోటి రామాయణాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడికి వాడితోటి సుఖం లేదు, వాడికి ఎవరికి పడదు, కాబట్టి ఆవిడ వెళ్ళి షీ విల్ డిజాల్వ్ ది మ్యారేజ్ అండ్ గెట్ మ్యారీడ్ టు సమ్ అదర్ పర్సన్. వాట్ ఈస్ ది బిగ్ డీల్? దట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ. ఆ అమ్మాయి సుఖాన్ని తన సుఖాన్ని తను కోరుకోవడం తప్పే ఉందండి. ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి అమ్మాయిని, కోర్టులు కూడా సపోర్ట్ చేస్తాయి. అది ఇప్పుడున్న పరిస్థితి. ఈ పరిస్థితి 50 ఏళ్ల క్రితం లేదు. మీరు రామాయణం దాకా ఎందుకు 50 ఏళ్ల క్రితం లేదు. 50 ఏళ్ల క్రితం జిల్లాలో ఒక విడాకు కూడా లేదు. విడాకులు అని ఇప్పుడు బహువచనం వచ్చింది. ఒక్క కేసు కూడా విడాకు లేని కేసు లేదు జిల్లాలో. ఇప్పుడు ఎవరివేర్ విడాకులు అనేవి వస్తున్నాయి. ఇప్పుడున్న సోషల్ కాంటెక్స్ట్ ని ఈ కాలానికి ఇది సరిపడింది. విడాకులు తప్పని నేను అంటా లాజికల్ వాళ్ళు ది కెనాట్ లివ్ టుగెదర్ కాబట్టి ఇదే సెపరేట్ పద్ధతిగా సెపరేట్ అయిపోతారు. ఏముంది, డెవలాడుకోవడం మానేసి క్లీన్ గా సెపరేట్ అయిపోవచ్చు. పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడున్న సోషల్ ఈథోస్ అలా ఉంది. ఇప్పటి ఈ కాలానికి ఇది సరిపడింది. బికాజ్ పీపుల్ ఆర్ లిబరేటెడ్. అమ్మాయిలు ఒకటి మాట విని వాళ్ళు ఉండరు. కాఫీ పెట్టింటే నువ్వు కూడా నువ్వే పెట్టుకోపోయాను. పూర్వం కాఫీ పెట్టింటే పాపం పెట్టించే, మన ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టించి. ఒకప్పు టీ పెట్టింటే టీ కప్పు పెట్టి నా ముఖాన్ని పోయి అంటే ఏదో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ టీ తయారు చేసి అలా తాగాయా అది వాడి ముఖాన్ని పడేసి ఇష్టం. వీడు కూడా పోలే ఇష్టం ఉంది ఇచ్చిందో ఇష్టం లేక ఇచ్చిందో ఇచ్చింది కదా అని సంతోషపడి అలా ఉంది. ఇప్పుడు మీరు యూ కెనాట్ ఆస్క్. మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరు బయట హోటల్ పోయి తాగొచ్చు, లేకపోతే ఆ స్విగ్గీ అని ఒకటి ఉంది వాడికి వెళ్తే వాడు తీసుకొస్తాడు అది కాదు. ఆమె కూడా నాకు కూడా ఒకటి చెప్పింది అంటే ఆవిడ కూడా చెప్పింది. ఇప్పుడున్న సోషల్ సిస్టమ్స్ తోటి మీరు 50 ఏళ్ల క్రితం పరిస్థితిని అంచనా వేసి అప్పుడు అలా ఉందేమిటి అని మీరు విమర్శ చేశారనుకోండి, మీకు సోషల్ లైఫ్ గురించి తెలియదు అని అర్థం. అప్పుడు అలా ఉంది, అది తప్పని అనుకునేవారు కాదు. స్త్రీపై ఒకంత ఒకంత అథారిటీ ఉంది. ఇది పురుషులకు స్త్రీపై ఒకంత అథారిటీ ఉంది. అథారిటీని స్త్రీలు యాక్సెప్ట్ చేసేవారు. వీడేదో పొలానికి పోయి అదంతా తిరిగి వచ్చి ఇంటికి వచ్చేటికి చేతికి కాలు కడుక్కుని నీళ్ళు ఇచ్చి భోజనం వడ్డించి అంతా తయారు చేసి పెట్టి అలా ఉండేది. వాడు పడుకున్న తర్వాత మిగతా గిన్నెలు కొనుగోలు చేసుకుంటూ అలా ఉండేవారు. అదేదో తాను అణిగిపోతున్నామని అనుకునేవారు కాదు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. మన జీవితంలోనే 30-40 ఏళ్లలో ఇంత మార్పుని మనం చూసినప్పుడు ఇప్పుడు స్త్రీలు లిబరేటెడ్. ఈ సైకాలజీని పెట్టి రామాయణాన్ని మీరు వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేయకూడదు. ఈవెన్ షేక్స్పియర్ డ్రామాస్ చదువుతుంటే ఇప్పుడున్న సోషల్ స్ట్రక్చర్ లో ఆ డ్రామాస్ ని మీరు అలా తీసుకోకూడదు. లోచల్లో ఇత్యాది డ్రామాస్ లో ఆ ప్లేస్ లో అలాగే మర్చింత ప్లేస్ లో జ్యూస్ ని ఎండగడతాడు. అప్పుడున్న సోషల్ సిస్టమ్ అన్నది లోచల్లో కొంచెం పురుషాధిపత్యం కనపడుతుంది. ఆ డెస్టిమోనా మీద లోచల్లో కొంత అధికారాన్ని చెలాయిస్తారు. అప్పుడున్న సిస్టమ్ కాబట్టి మీరు షేక్స్పియర్ ని పట్టుకుని దుమ్ము దుంచుకుంటే ఎక్కడ కుదురుతుంది. మోడర్న్ టైమ్స్ లో స్త్రీలు లిబరేటెడ్. ఇటువంటి సిస్టమ్ గా అది కుదరదు. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. అంచేతనే రామాయణం గురించి ఏవో వ్యాసాలు రాస్తూ ఉండడం అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ రెండు అనవసరం. ఎవరో ఏదో అలా ప్రతికూలంగా రాసేయడని మనం దాన్ని సమర్థిస్తూ అనుకూలంగా రాసే ప్రయత్నం చేయడం అలా కూడా అనవసరం. అది ఒక మహాకావ్యము. అలాంటి సోషల్ ఈథోస్ దాని నుంచి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. దాంట్లో ఒక సందేశము కూడా గలదు.
స్త్రీ పురుషులు వివాహం అయిన తర్వాత కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి తప్ప చీటికి మాటికి తగవులాడుకుని విడిపోయే విడాకులు ఇది పెట్టుకుంటే ఇవి ఎవరికి కూడా సుఖము కాదు అని ఆ విధమైన సందేశం ఏదైనా ఉంటే తీసుకోవాలి. అంతే తప్ప రామాయణాన్ని మీద దండయాత్రలు చేస్తూ ఉన్నాం, సమాజంలో అలా కనపడుతుంది. రామాయణాన్ని విమర్శ చేయటం, సైకో అనలైజ్ చేయటం, రాముడి లాంటి వాడు సీత లాంటి చేయటం అలా చేయకూడదు. నేను అకార్యము చేయను, ఇది అకార్యము విగర్హితము అంటే ఒక భక్తని కాదని ఇంకో కన్ను కొట్టుకుని వెళ్ళడం ఇది అకార్యము విగర్హితము, నేను ఆ పని చెయ్యనే చెయ్యను. ఈ మాట ఈనాడు వర్తించదు, ఈనాటి పరిస్థితులకి అన్వయించదు. కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా ఏవముక్త్వాతు వైదేహి రావణంతం యశస్విని. ఎందుకో తెలుసిన, నేను గొప్ప కులంలో పుట్టాను. కులము అంటే వర్గము, ఒక గ్రూప్ అంటే జనక మహారాజు యొక్క ఒక నగరంలో గొప్ప వంశం అది, దాంట్లో పుట్టాను. కులము అంటే వంశం, నాట్ క్యాస్ట్. వర్ణము అంటే క్యాస్ట్, ఒక సెన్స్ లో వర్ణము అన్న క్యాస్ట్ కాదు. కులము వన్ గ్రూప్, వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే జనక మహారాజు ఆ సమాజంలో పుట్టాను. ఇంకో కులానికి వచ్చాను అంటే దశరథ కులమునకు వచ్చాను, జనక కులములో పుట్టి దశరథ కులమునకు వచ్చాను. పుట్టిన కులము పుణ్యమైన కులము, గొప్ప కులము. మెట్టిన కులము పుణ్యమైన కులము అంటే అక్కడితో సరి. అంటే తప్ప ఇదిగా ఈ కులం కాదని ఇంకో కులం, అది కాదని ఇంకో కులం అలాగ వెళ్లేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పింది ఆవిడ. అని చెప్పి ఆ రావణాసురుడిని వైపు చూస్తూ చెప్పింది ఈ మాటలు. అంటే వాడి వైపు కాదు, వాడి వైపు ముఖం ఉన్నది, మధ్యలో గడ్డిపోచగలదు. ఇప్పుడేం చేసిందంటే ఇంకా వాడి ముఖం కూడా చూడడం ఇష్టం లేక అటు తిరిగి కూర్చుందాన్ని. రావణం పృష్ఠత కృత్వ భూయో వచనము అంటే ఇప్పుడు అటు తిరిగి చెప్తోంది ఆవిడ సమాన. ఈ నాలుగు మాటలు రావణుని వైపు తిరిగి ఉండగా గడ్డిపోచని మధ్యలో పెట్టి చెప్పింది. అంటే ఇంకా గడ్డిపోచ ఉన్నా కూడా వాడి కేసి చూడడం, వాడి ముఖం కేసి కాకపోయినా వాడి విగ్రహం వైపు చూడడం కూడా ఆమెకు అంగీకారం కాదు. కాబట్టి చాలా తిప్పుకుని అటువైపు తిరిగి పృష్ఠదృత్వ వాడు వెన్ను వీపు వైపు వచ్చిట్లా తిరిగి కూర్చుని అప్పుడు ఆవిడ మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ క్లాస్ లో చూద్దాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణ ఉదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.